తారీఖున జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జైహో బీసీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రచార రథాలను ఆ రోజున లాంచ్ చేశారు. దానికి అనుగుణంగానే ఈ రోజున మన జిల్లా అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ గారి చేతుల మీదుగా గుంటూరు జిల్లా బీసీ విభాగం ఆధ్వర్యంలో ఈ రోజున ఈ జైహో బీసీ వాహనాలని లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి నియోజకవర్గంలోని మండలాలని టచ్ చేసి అక్కడ ఉన్న బీసీలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం లో బీసీలకు జరిగిన అన్యాయాలని వాళ్ళకి జరిగిన ఆటంకాలని వివరిస్తూ ఈ ప్రభుత్వానికి దాదాపు ఈ 4.5 ఏళ్లలో 34% ఉన్న రిజర్వేషన్ రాజకీయ రిజర్వేషన్లను 24% చేసి 10% తగ్గించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 17,000 రాజకీయంగా పోస్టులను రాజకీయంగా బీసీలకి అణచివేత చేసింది. ఇది ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అలాగే 56 కార్పొరేషన్లు పెట్టి ఈ రోజున విధులు నిధులు లేకుండా బీసీలను ఘోరంగా అవమానించింది. ఏ పార్టీ ఉందంటే అది బీసీ ప్రభుత్వం. ఇది ఒక్క వైకాపా ప్రభుత్వమే, జగన్ రెడ్డి ప్రభుత్వమే. ఈ రోజున బీసీలను మోసం చేయడానికి ఏయో బీసీలకు సీట్లు ఇస్తామని ఈ రోజున మళ్ళా ప్రజలను మభ్య పెట్టడానికి ఈ వైకాపా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మేము ఒకటే చెబుతున్నాము, ప్రజలందరికీ బీసీలకు కూడా ఈ రోజున ఘోరంగా ఈ 4.5 ఏళ్లలో మోసపోయిన వర్గాలు ఏదన్నా ఉన్నాయంటే అది ముఖ్యంగా బీసీ వర్గాలు అని చెప్తున్నాం. దాదాపుగా రాష్ట్రంలో ఉన్న 75 మంది బీసీలు హత్యగావించబడ్డారు. ఇంతవరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళని పరామర్శించింది లేదు, ఆ కుటుంబాలకు న్యాయం చేసింది లేదు. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని, బీసీలుగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అయితేనే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో న్యాయం జరిగిద్ది. అందుకనే ఈ రోజున బీసీలందరూ ఏకమయ్యి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె నింపడానికి ఈ రోజున సిద్ధమయ్యారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.